రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ఓడిపోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందన్నారు. రుణమాఫీపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్స్. కేటీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటే చూస్తూ కూర్చోవని హెచ్చరించారు. కళ్లు తాగిన కోతిలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు జగ్గారెడ్డి. కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు. కోతి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. రాజీవ్ గాంధీ ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని, ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత రాజీవ్ అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు నిరంజన్. రాజీవ్ గాంధీ గారిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తీరుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని రైతులు పట్టించుకోవద్దన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. రుణమాఫీపై అబద్దాలు మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్ రావులకు ప్రజలు, రైతులు బుద్ధి చెప్తారని అన్నారు విజయరమణారావు. ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి, ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలే అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేస్తా ఉన్నారు. ఇప్పటికి దగ్గర 22,37,848 అకౌంట్ల మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. దగ్గర 34,01,064 మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. ప్రభుత్వం రుణమాఫీ చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లాలో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పొన్నాల నుంచి సిద్దిపేట బాత బస్టాండ్ వరకు భారీ అభినందన ర్యాలీ తీశారు. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు, మళ్ళా ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట, మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు, సవాలే లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్. ముఖ్యమంత్రి రేవంత్పై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి గులాం అంటూ మాట్లాడిన కేటీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. గాంధీభవన్లో ఎన్ఎస్యుఐ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఎడవెల్లి వెంకటస్వామి. విద్యార్థి దశ నుంచి పార్టీలో చురుగ్గా పనిచేసిన తనకు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నియమించేందుకు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్కి కృతజ్ఞతలు తెలిపారు వెంకటస్వామి. కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఏర్పాటు చేసిన సిస్టమ్ మీద ఒక ఇంట్రెస్ట్ తోటి, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకంతో, రాజకీయాలంటే ఒక ప్యాషన్ తోటి నేను కష్టపడి ఒక చిన్న కార్యకర్తగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాను. ఈ రాష్ట్ర అధ్యక్ష నియామకం అంటే కాంగ్రెస్ పార్టీలో, కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అంటే ఒక చిన్న సామాన్య కార్యకర్త, పేద కుటుంబం, ఒక దళిత కుటుంబానికి సంబంధించిన కార్యకర్త, ఒక వ్యక్తిని నేను. నన్ను ఈరోజు ఒక రాష్ట్రానికి, ఒక శాఖకి అధ్యక్షుని చేయటం అంటే అది ఆషామాషీ విషయం కాదు. రాజకీయాల్లో మహిళల్ని భాగస్వాములు చేయటంలో రాజీవ్ గాంధీ సహకారం మరవలేనిదన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. రాజీవ్ గాంధీ 80వ జయంతి పురస్కరించుకుని అంబర్పేటలో కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ ఆధ్వర్యంలో నారీ న్యాయ సమ్మాన్ సమారోహ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కోసం పనిచేస్తూ తమ తమ రంగాల్లో సేవలందిస్తున్న మహిళల్ని గుర్తించి సర్టిఫికెట్స్ అందజేశారు నేతలు. బీసీల
బీసీలంతా రాజకీయంగా సంఘటితం కావాలన్నారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కుర్మల్ని విస్మరించిందన్నారు. అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ యాదవ గొల్ల కుర్మల ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. గొల్ల కుర్మలకు మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలన్నారు. కేటీఆర్ రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు అంజన్ కుమార్.